హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్రకి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ యొక్క కంప్లీట్ డిస్కషన్ అయితే చూద్దాము చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయండి సో చివరి వరకు చూడండి సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సెమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సీ ఎంటీఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్లో వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన అన్ని షిఫ్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని ఫిఫ్టీ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము సో దీనికి సంబంధించి ఈ కోర్స్ తీసుకోవడం ద్వారా సినానిమ్స్ ఆంటానిమ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఈడీఎమ్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా పొందవచ్చు సో ఈ కోర్స్ కూడా తీసుకోండి పాటు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి అలాగే సిహెచ్ఎస్ఎల్ జీడీ సిజిఎల్ పరీక్షలు అన్నిటికీ ఉపయోగపడే విధంగా ట్వంటీ థౌజండ్ బిట్స్ తోటి చాప్టర్ వైజ్ బిట్స్ని టెస్ట్ సిరీస్ని మీకు ప్రిపేర్ చేయడం జరిగింది అన్ని టాపిక్స్ అయితే కవర్ అవుతాయి ఎస్ఎస్సి అన్ని ఎగ్జామినేషన్స్కి యూస్ అయ్యే విధంగా ఈ మెటీరియల్ అయితే ప్రిపేర్ చేశాము సో ఈ త్రీ కోర్సెస్కి సంబంధించినటువంటి లింక్ మనకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ యాప్ లింక్ అయితే ఉంటుంది యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇమీడియట్గా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్రకి సంబంధించిన ఒక థర్టీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ చూద్దాము సో చివరి వరకు అయితే చూడండి సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఈ కంటెంట్ ప్రిపేర్ చేయడానికి చాలా టైం అయితే తీసుకుంటుందండి కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వారికి యూజ్ ఉంటుంది సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మితవాద ఉద్యమ పితామహుడిగా ఎవరిని పరిగణించడం జరుగుతుంది అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే గారిని మితవాద ఉద్యమ పితామహుడిగా పరిగణిస్తారండి సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది సో నంబర్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో అయితే అడిగారు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బహిష్కరణ బాయ్ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా పేర్కొన్నటువంటి పత్రిక ఏది ఓకే బాయ్ అనేటువంటి యొక్క పదాన్ని మొదటిసారిగా పేర్కొన్నటువంటి పత్రిక ఏది అంటే సంజీవని అనేటువంటి ఒక పత్రికలో బాయ్ కాట్ అనేటువంటి ఒక పదాన్ని మొదటిసారిగా పేర్కొనడం జరిగింది కాబట్టి బాయ్ కాట్ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా పేర్కొన్నటువంటి పత్రిక ఏది అంటే సంజీవని అనేటువంటి పత్రిక అండి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాయిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి పత్రికను దాదాబాయ్ నవరోజీ ఎక్కడ నడిపారు ఓకే సో ఇలా కూడా అడుగుతారు వాయిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి పత్రికను నడిపినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడుగుతారు సో దాదాబాయ్ నవరోజీ సో ఈ దాదాబాయ్ నవరోజీ గారు వాయిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ పత్రికను ఎక్కడ నడిపారు అంటే సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ లండన్లో నడపడం జరిగిందండి సో దీనికి సంబంధించి సి అనేది రైట్ ఆన్సర్ అనమాట సో దాదాబాయ్ నవరోజీ గారు వాయిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి పత్రికను లండన్లో నడిపారు ఇంకా ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఎవరు ఇది చాలా ఎగ్జామినేషన్స్లో ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎంటీఎస్ కావచ్చు సిహెచ్ఎస్ లాంటి ఎగ్జామినేషన్స్లో ఎక్కువ సార్లు అడిగారండి గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఎవరు అంటే సో గోపాలకృష్ణ గోఖలే గారిని గాంధీజీ గారి యొక్క రాజకీయ గురువుగా పరిగణిస్తారు సో గోపాలకృష్ణ గోఖలే రైట్ ఆన్సర్ అనమాట ఇంకా ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఇంగ్లీషు సాహిత్యంలో అతిపెద్ద ఇతిహాసం ఏది ఇంగ్లీషు సాహిత్యంలో అతి పెద్ద ఇతిహాసం ఏది అంటే సావిత్రి అనేది సో అతిపెద్ద ఇతిహాసంగా చెప్తారండి ఇంగ్లీష్ సాహిత్యంలో సో దీనికి సంబంధించి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సురేంద్రనాథ్ బెనర్జీ ఆనందమోహన్ బోస్తో కలిసి స్థాపించినటువంటి సంస్థ ఏది సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఆనందమోహన్ బోస్తో కలిసి స్థాపించినటువంటి సంస్థ ఏది అంటే ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి యొక్క సంస్థని స్థాపించడం జరిగిందండి సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఆనందమోహన్ బోస్తో కలిసి ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించడం జరిగింది ఇంకా సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే నడిపినటువంటి వార్తాపత్రిక ఏది ఓకే గోపాలకృష్ణ గోఖలే గారు నడిపినటువంటి వార్తాపత్రిక ఏది అంటే సుధారక్ అనేటువంటి యొక్క వార్తాపత్రికను ఆయన నడిపారండి సో గోపాలకృష్ణ గోఖలే గారు నడిపినటువంటి వార్తాపత్రిక పేరు సుధారక్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశ సంస్థానాలలో మొదటిసారిగా నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టినటువంటి సంస్థానం ఏది భారతదేశ సంస్థానాలలో మొదటిసారిగా నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టినటువంటి సంస్థానం ఏది అంటే బరోడా సంస్థానం అండి సో బరోడా సంస్థానం భారతదేశ సంస్థానాల్లో మొదటిసారిగా నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టినటువంటి సంస్థానంగా చెప్తారు ఇంకా నైన్త్ క్వశ్చన్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనలో కీలక పాత్ర పోషించినటువంటి ఆంగ్లేయుడు ఎవరు చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ స్థాపనలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు ఎవరు అంటే ఏవో హ్యూమ్ అండి సో ఏవో హ్యూమ్ గారు ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనకి సంబంధించి ఎక్కువ వైటల్ రోల్ అనేది ఆయన ప్లే చేయడం జరిగింది సో ఏవో హ్యూమ్ అనేది రైట్ ఆన్సర్ ఇంకా పావర్తీ అండ్ అన్బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా అలాగే డెప్త్ టు ఇండియా అనేటువంటి పుస్తకాలను రచించింది ఎవరు ఓకే పావర్తి అండ్ అన్బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా అలాగే డెప్త్ టు ఇండియా అనేటువంటి పుస్తకాలను రచించింది ఎవరు అంటే సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ గారు సో ఈ యొక్క పావర్తి అండ్ అన్బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా అలాగే డెప్త్ టు ఇండియా అనేటువంటి పుస్తకాలను రచించడం జరిగిందండి ఇంకా లెవెంత్ క్వశ్చన్ వచ్చేసి అల్ హిలాల్ బిల్ హిలాల్ గబ్బార్ ఈ ఖాదిర్ అల్ బలాగ్ అను పత్రికలను నడిపింది ఎవరు ఓకే అల్ హిలాల్ బిల్ హిలాల్ గబ్బార్ ఈ ఖాదిర్ అలాగే అల్ బలాగ్ అను పత్రికలను నడిపింది ఎవరు అంటే సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు నడిపారండి మొత్తం ఈ నాలుగు పత్రికలను నడిపారు సో గుర్తుపెట్టుకోండి అల్ హిలాల్ బిల్ హిలాల్ గబ్బార్ ఈ ఖాదిర్ అల్ బలాగ్ అనేటువంటి పత్రికలను మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు నడపడం జరిగింది ఇంకా ట్వెల్త్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ ఎకనమిస్ట్ ఆఫ్ ఇండియాగా పేరు పొంది పేరు పొందినటువంటి ఆయన డ్రైన్ థీరీని రాయడం జరిగింది సో ఈ డ్రైన్ థీరీని రాసింది ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది సో ఎగ్జామినేషన్స్లో ఎక్కువసార్లు అడిగినటువంటి బిట్ ఓకే సో ఏ విధంగా అడిగారంటే ఈ క్వశ్చన్ మొత్తం అడగలేదు కానీ డ్రైన్ థీరీని రాసింది ఎవరు అని చెప్పేసి సింపుల్గా అడగడం జరిగింది సో ఫస్ట్ ఎకనమిస్ట్ ఆఫ్ ఇండియాగా పేరు పొంది డ్రైన్ థీరీని రాసింది ఎవరు అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఉంది సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ డ్రైన్ థీరీని రాసింది దాదాబాయ్ నవరోజీ గారండి సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఇంకా థర్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రమాదం నుండి రక్షించుటే కాంగ్రెస్ను స్థాపించటలో ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించింది ఎవరు ఓకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రమాదం నుండి రక్షించుటయే కాంగ్రెస్ను స్థాపించుటలో ప్రధాన లక్ష్యం అని చెప్పేసి ఈ విధంగా కామెంట్స్ చేసింది ఎవరు అంటే లాలా రాయ్ గారు సో దీనికి సంబంధించి ఈ విధంగా వ్యాఖ్యానించారనమాట సో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపాడడం కోసమే ఐఎన్సీని స్థాపించాలని చెప్పేసి ఆయన సో ఈ విధంగా కామెంట్ చేశారు సో లాలా లజపతిరాయ్ సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దేశభక్తులలో రారాజు అని ఎవరిని పేర్కొంటారు దేశభక్తులలో రారాజు అని ఎవరిని పేర్కొంటారు అంటే గోపాలకృష్ణ గోఖలే గారిని దేశభక్తులలో రారాజు అని చెప్పేసి పేర్కొంటారండి ఇంకా ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసినటువంటి పుస్తకం ఏది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు రాసినటువంటి పుస్తకం పేరు వచ్చేసి ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేటువంటి యొక్క బుక్ అయితే ఆయన రాయడం జరిగింది సో ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేటువంటి పుస్తకాన్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు రాయడం జరిగింది ఇంకా సిక్స్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి బాల గంగాధర్ తిలక్ మరాఠా పత్రికను ఏ భాషలో నడిపాడు బాలగంగాధర్ తిలక్ మరాఠా పత్రికను ఏ భాషలో నడిపాడు అంటే సో ఆంగ్ల భాషలో ఈ యొక్క మరాఠా పత్రికను బాలగంగాధర్ తిలక్ గారు ఆంగ్ల భాషలో నడపడం జరిగిందండి సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది ఓకే సో బాలగంగాధర్ తిలక్ మరాఠా పత్రికను ఏ భాషలో నడిపారు అంటే ఆంగ్ల భాషలో ఆయన నడపడం జరిగింది ఇంకా బాలగంగాధర్ తిలక్ ఎయిటీన్ నైంటీ ఫైవ్లో ప్రారంభించినటువంటి ఉత్సవాలు ఏవి బాలగంగాధర్ తిలక్ ఎయిటీన్ నైంటీ ఫైవ్లో ప్రారంభించినటువంటి ఉత్సవాలు ఏవి అంటే శివాజీ ఉత్సవాలను నడి ఆయన ప్రారంభించడం జరిగిందండి ఎయిటీన్ నైంటీ ఫైవ్లో శివాజీ ఉత్సవాలను బాలగంగాధర్ తిలక్ ప్రారంభించడం జరిగింది ఇంకా ఎయిటీన్త్ క్వశ్చన్ వచ్చేసి లయన్ ఆఫ్ బాంబేగా ఎవరిని పేర్కొంటారు లయన్ ఆఫ్ బాంబేగా ఎవరిని పేర్కొంటారు అంటే ఫిరోజు షా మెహతాని లయన్ ఆఫ్ బాంబేగా పేర్కొనడం జరుగుతుంది సో ఫిరోజు షా మెహతా అనేది సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఇంకా పంజాబీ ది ప్యూపుల్ పత్రికలు ఎవరికి సంబంధించినవి పంజాబీ అలాగే ది ప్యూపుల్ అనేటువంటి పత్రికలు ఎవరికి సంబంధించినవి అంటే లాలా లజపతిరాయ్కి సంబంధించినటువంటి పత్రికలండి సో చాలా ఇంపార్టెంట్ బిట్ అది మరొక ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించి తీరతాను అని తిలక్ ఏ ఉద్యమంలో పేర్కొన్నాడు సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధి సాధించి తీరతాను అని తిలక్ ఏ ఉద్యమంలో పేర్కొన్నాడు అంటే సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ హోమ్ రూల్ ఉద్యమంలో ఆయన ఈ విధంగా పేర్కొనడం జరిగింది స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పేసి తిలక్ హోమ్ రూల్ ఉద్యమంలో పేర్కొన్నారు అనమాట ఇంకా ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి అని చెప్పేసి అడిగారు సో ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే నైన్టీన్ నాట్ సెవెన్లో ఐఎన్సి సమావేశం సూరత్లో జరిగింది సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే తర్వాత ఈ సమావేశంలో అతివాదులు మితవాదులుగా ఐఎన్సి విడిపోయింది ఇంకా సీ స్టేట్మెంట్ వచ్చేసి ఈ సమావేశానికి రాజ్ బిహారీ బోస్ అధ్యక్షత వహించాడు ఓకే సో ఇచ్చినటువంటి ఈ త్రీ స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్వే కాబట్టి అన్ని సరైనవే అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట ట్వంటీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ త్రీలో మహారాష్ట్రలో తిలక్ ప్రారంభించినటువంటి ఉత్సవాలు ఏంటి అని చెప్పేసి అడిగారు సో ఇక్కడ మనకి ఇంకొక విధంగా మనకి ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది సో దీనికి సంబంధించి ఎయిటీన్ నైన్టీ త్రీలో మహారాష్ట్రలో తిలక్ ప్రారంభించినటువంటి ఉత్సవాలు ఏంటి అంటే గణేష్ ఉత్సవాలు అండి సో గణేష్ ఉత్సవాలు ఈయన సో ఎయిటీన్ నైన్టీ త్రీలో మహారాష్ట్రలో తిలక్ అయితే ప్రారంభించారు మరి ఎయిటీన్ నైన్టీ ఫైవ్లో ప్రారంభించినటువంటి ఉత్సవాలు ఏంటి అంటే శివాజీ ఉత్సవాలు అనమాట సో ఎయిటీన్ నైన్టీ త్రీలోనేమో ఇక్కడ గణేష్ ఉత్సవాలు ఈయన ప్రారంభిస్తే ఎయిటీన్ నైన్టీ ఫైవ్లో శివాజీ ఉత్సవాల్ని ప్రారంభించడం జరిగింది సో కాబట్టి రెండు గుర్తుపెట్టుకోండి ఇంకా ట్వంటీ థర్డ్ వచ్చేసి వ్యాలెంటైన్ చిరోల్ తిలక్ను ఏ విధంగా పేర్కొన్నారు వ్యాలంటైన్ చిరోల్ తిలక్ను ఏ విధంగా పేర్కొన్నారు అంటే భారత అశాంతి పితామహుడు అని చెప్పేసి ఆయన్ని పేర్కొనడం జరిగింది భారత అశాంతి పితామహుడు అని చెప్పేసి వాలంటైన్ చిరోల్ అనేటువంటి అతను తిలక్ను ఈ విధంగా పేర్కొన్నారనమాట ఇంకా ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారికంగా మితవాదులు అతివాదులుగా ఎప్పుడు చీలిపోయింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది ఓకే సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారికంగా మితవాదులు అతివాదులుగా ఎప్పుడు చీలిపోయింది అంటే నైన్టీన్ నాట్ సెవెన్లో వీరు చీలిపోయారండి సో మితవాదులుగా అతివాదులుగా వీరైతే చీలిపోవడం జరిగింది సో చాలా ఇంపార్టెంట్ బిట్ సో నైన్టీన్ నాట్ సెవెన్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఇంకా ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి న్యూ ల్యాంప్స్ ఫర్ ది వరల్డ్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు ఓకే న్యూ ల్యాంప్స్ ఫర్ ది వరల్డ్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది అరబిందో ఘోష్ గారు న్యూ ల్యాంప్స్ ఫర్ ది వరల్డ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించడం జరిగిందండి ఓకే ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి హెచ్ఆర్ఏ సభ్యులైనటువంటి ప్రసాద్ బిస్మిల్ రాజేంద్ర నహరి రోషన్ సింగ్ అప్పకుల్లా ఏ కుట్రలో నిందితులు అని చెప్పేసి అడిగారు సో ఇక్కడ హెచ్ఆర్ఏ అనేటువంటి ఈ పట్ల సంస్థకి సంబంధించినటువంటి సభ్యులైనటువంటి రామ్ ప్రసాద్ బిస్మిల్ రాజేంద్ర నహరి అలాగే రోషన్ సింగ్ అప్పకుల్లా అనేటువంటి వీరు ఏ కుట్రలో నిందితులు అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి కాకోరి కుట్ర అండి ఓకే సో కాకోరి కుట్రలో వీరందరూ కూడా నిందితులు అనమాట ఇంకా ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి భగత్ సింగ్ అలాగే రాజ్ గురు చంద్రశేఖర్ ఆజాద్లు లాహోర్ ఏసీపీ అయినటువంటి శాండర్స్ను ఎప్పుడు హత్య చేశారు ఇది సీజే లాంటి ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఓకే సో భగత్ సింగ్ అలాగే రాజ్ చంద్రశేఖర్ ఆజాద్లు లాహోర్ ఏసీపీ అయినటువంటి శాండర్స్ను ఎప్పుడు హత్య చేశారు అంటే సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో వీరు ఈ శాండర్స్ను హత్య చేయడం జరిగిందండి భగత్ సింగ్ అలాగే రాజ్గురు చంద్రశేఖర్ ఆజాద్లో ఏసీపీ అయినటువంటి శాండర్స్ను నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో హత్య చేశారు ఓకే ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి అభినవ్ భారత్ సొసైటీని స్థాపించింది ఎవరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అభినవ్ భారత్ను స్థాపించింది ఎవరు అంటే వీడి సావర్కర్ ఈ అభినవ్ భారత్ సొసైటీని స్థాపించడం జరిగిందండి చాలా ఇంపార్టెంట్ బిట్ సో విడి సావర్కర్ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఇంకా ట్వంటీ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి ఆజాద్ హిందూ ఫౌజ్లో ఏర్పాటు చేసినటువంటి ఝాన్సీ రెజిమెంట్ కెప్టెన్గా పనిచేసినటువంటి మహిళ ఎవరు ఓకే ఆజాద్ హిందూ ఫౌజ్లో ఏర్పాటు చేసినటువంటి ఝాన్సీ రెజిమెంట్ కెప్టెన్గా పనిచేసినటువంటి మహిళ ఎవరు అంటే సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి లక్ష్మీ సెహగల్ సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి సో లక్ష్మీ సెహగల్ ఈ ఝాన్సీ రెజిమెంట్ కెప్టెన్గా ఆవిడైతే పనిచేసినటువంటి మహిళగా చెప్పుకోవచ్చు ఇంకా థర్టీ ఎయిత్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఎప్పుడు స్థాపించారు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సో ఎక్కువ ఎగ్జామినేషన్స్లో అడిగారు అనమాట ఈ బిట్ ఓకే సో సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఎప్పుడు స్థాపించారు లేదా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించింది ఎవరు అని చెప్పేసాడు అని కూడా అడుగుతారు సో సుభాష్ చంద్రబోస్ గారు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఎప్పుడు స్థాపించారు అంటే నైన్టీన్ ఫార్టీలో ఈయన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించడం జరిగింది సో నైన్టీన్ ఫార్టీ అనేది రైట్ ఆన్సర్ అనమాట సో చాలా ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి సో ఇవి ఒక థర్టీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్తో వీడియోది చేస్తాను సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్